ఆయా లోకాల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లుతుంటే భూలోకంలో మాత్రము తద్విరుద్ధంగా ఉంది. భూలోకంలో ప్రజలు నానా పాపాలు చేస్తున్నారు, ధర్మభ్రష్టులై తెలుస్తున్నారు, వాయు వరుసలు మరిచిపోయారు. ఆ పాప కర్మల వల్ల నానా యోనులను జన్మించి నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానవులు చేస్తున్నటువంటి పాప కర్మల వల్ల ప్రకృతి కూడా ప్రకోపించి అతివృష్టి అనావృష్టిలతో బాధపడుతున్నారు. ఆ మానవుల యొక్క కష్టాన్ని చూడలేనటువంటి నారదుడు దుఃఖితుడై వీళ్లకు ఏదో ఒక మార్గం వల్ల పాప ప్రక్షాళన చేసి వీళ్లకు మోక్షం లభించేలా ఉపాయం చూడాలి అని చెప్పేసి ఆలోచించి దీనికి ఉపాయం చెప్పేవారు ఎవరా అని ఆలోచించగా కేవలం శ్రీమన్ నారాయణుడు మాత్రమే దీనికి దారి చూపిస్తాడని చెప్పేసి నేరుగా నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శేషదర్భంపై పవళించి ఉన్నటువంటి ఆ మహావిష్ణువును చూసినటువంటి నారదుడు అనేక రకాలుగా ప్రార్థన చేయగా ఆ నారదుని యొక్క ప్రార్థనలతో సంతృప్తి చెందినటువంటి నారాయణుడు, ఓ ఈ నారద వచ్చిన కారణం ఏంటని అడగగా, స్వామి ఏం చెప్పమంటారు, కలియుగంలో భూలోకంలో మానవులు అనేక రకాల పాపాలు చేస్తూ నానా యోనులను జన్మిస్తూ నానా కష్టాలు అనుభవిస్తున్నారు స్వామి, వాళ్ళ బాధలు చూడలేక ఏదో ఒక ఉపాయం చెప్తారని మీ దగ్గరికి వచ్చారని చెప్పగా అప్పుడు నారాయణ చెప్పాడు, కలియుగంలో మానవుల యొక్క పాప ప్రక్షాళనతో పాటు వాళ్లకు మోక్షం లభించడానికి వాళ్ళు ధర్మ మార్గంలో చరించడానికి నా స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తారో వాళ్ల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పగా, స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలని చెప్పేసి ఆ నారదుడు నారాయణుడు అడగగా నారాయణుడు చెప్పాడు, అయ్యా ఈ వ్రతానికి ఒక ముహూర్తం అంటూ లేదు. మన మనసులో ఎప్పుడు సంకల్పం కలిగినా అప్పుడు శుద్ధ మనస్కులమై మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాకపోతే అన్ని సందర్భాల్లో మనం ఈ వ్రతాన్ని ఆచరించలేము. కాబట్టి ఒక శుభ సమయం చూసుకొని, అది విజయదశమి కావచ్చు, దీపావళి, మకర సంక్రమణము, ఉగాది, తర్వాత మన ఇంటిలో జరిగే శుభకార్యములందు ఒక మంచి రోజు చూసుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతము చేయడానికి శ్రేయస్కరం ఏంటంటే సముద్ర తీరంలో లేదా నదీ తీరంలో లేదా తటాక తీరంలో ఈ వ్రతాన్ని కనుక మనము ఆచరించినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి క్షేమాలు చేకూరుతాయని చెప్పేసి నారాయణుడు చెప్పాడు. కాకపోతే ఇది అందరికీ సాధ్యం కాదు, కాబట్టి మనమే మన ఇంటిలో ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ అలికి బుగ్గులు వేసి మంటపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మంటపంలో కలశస్థాపన చేసి సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్వామిని షోడశోపచార పూజలచే మనము పూజించి తర్వాత గోధుమ రవ్వ, పాలు, చక్కెర, నెయ్యి, అరటిపండుతో కూడినటువంటి మిశ్రమాన్ని భక్తితో ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కలియుగంలో ఇంతకంటే మంచి ఉపాయం లేదు. కాకపోతే ఇక్కడ భక్తి ముఖ్యం. ఎంత భక్తి శ్రద్ధలతో మీరు ఆ వ్రతాన్ని ఆచరిస్తారో అంత ఫలితం ఉంటుందని చెప్పేసి నారాయణుడు నారదు చెప్పినటువంటి విషయాన్ని సూతుడు శౌనికాది మామూలకు తెలియజేసిందని చెప్పేసి స్కాందా పురాణంలోని రేవాకాండ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమోధ్యాయ సమాప్త.